చేస్తూ మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. శ్రీమతి పుష్ప శ్రీవాణి గారు, ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా శాసనసభ స్పీకర్గా ఎన్నికైనటువంటి మీకు అభినందనలు తెలియజేస్తూ అధ్యక్ష, ఈరోజు మా పక్క జిల్లా మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సీనియర్ నాయకులైన మీరు స్పీకర్ కావడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. వెనుకబడిన ప్రాంతంలో వెనుకబడిన కులాలకు చెందిన నాయకుడైన మీకు ఈ శాసనసభ స్పీకర్ అవకాశం ఇచ్చినందుకు, మా ప్రాంతం తరపున ఈ సభకు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం అధ్యక్ష. దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మీకు ఈ గొప్ప అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. స్పీకర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి 174 మంది సభ్యులు కూడా, సభ్యులకు కూడా మీరు కుటుంబ పెద్దలాంటి వాళ్ళు అధ్యక్ష. 6 సార్లు శాసనసభకు ఎన్నికై మంత్రిగా అనేక సంవత్సరాలు పనిచేసిన మీకు ఈ స్పీకర్ బాధ్యతను అప్పగించడం సహేతుకమైనదని నేనైతే భావిస్తున్నాను అధ్యక్ష. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాల వలస నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మీకు చట్టసభలపైన రాజ్యాంగం పైన సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది కనుక ఈ సభను 5 ఏళ్ల పాటు గొప్పగా, హుందాగా, గౌరవంగా నడిపిస్తారని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అధ్యక్ష. కొన్ని సంవత్సరాలు పైగా మంత్రిగా పనిచేసిన మీకు పరిపాలన పైన, ప్రజా సమస్యల పైన పూర్తిగా పట్టుంది కనుక ఈ సభను ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిర్వహిస్తారని ఆకాంక్షిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, నేను 2వసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. మొదటిసారి శాసనసభకు 2014 ఎన్నికైనప్పుడు ఈ పవిత్రమైనటువంటి దేవాలయంలో అడుగుపెట్టినప్పుడు ఎన్నో ఆశలు ఆశయాలతో అడుగుపెట్టాం అధ్యక్ష. ప్రజాస్వామ్య దేవాలయమైనటువంటి ఈ శాసనసభలో విలువలు, విశ్వసనీయత, రాజ్యాంగ స్ఫూర్తిని పరిడవిల్లేలా చేస్తారని భావించాం అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు గత శాసనసభలో సభా నిర్వహణ అలా జరగనందుకు చింతిస్తున్నాం అధ్యక్ష. అప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న నేను ఓవైపు అధికార పార్టీ రాజకీయ విలువలను, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన తీరును చూసి బాధపడ్డాను అధ్యక్ష. అదే సమయంలో ఇదే సభలో అతి చిన్న వయసులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ విలువలు నిలబెట్టడానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడడానికి, శాసనసభ పవిత్రతను కాపాడడానికి ఆయన ప్రయత్నించినటువంటి గొప్ప ప్రయత్నాన్ని చూసి గర్వపడ్డాం అధ్యక్ష. అధ్యక్ష, గతంలో ఎలా ఉన్నా సరే ఏ శాసనసభలో అయితే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారో అదే శాసనసభలో ప్రజాస్వామ్యం సగర్వంగా తలెత్తుకునేలాగా మీరు ఈ సభని నిర్వహిస్తారని ఆశిస్తున్నాం అధ్యక్ష. మీ అధ్యక్షతన మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఖచ్చితంగా ఈ సభ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే గొప్పగా, గర్వంగా ముందుకెళ్తుందని ఆకాంక్షిస్తున్నాను అధ్యక్ష. ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిన చరిత్ర కలిగిన మీరు, ప్రజా గొంతుకను గర్జనలా వినిపించిన మీరు ఖచ్చితంగా ఇక్కడున్నటువంటి అధికార ప్రతిపక్షాల 5 కోట్ల మంది ప్రజల గొంతుకను వినిపించేలా చేస్తారని నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ శాసనసభలో ఎంతో గొప్ప ఆదర్శాలకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు వర్గాల నుంచి ఉప ముఖ్యమంత్రులుగా చేసి ఈ సభ ఒక సామాజిక విప్లవానికి ప్రతీక నిరూపించారు అధ్యక్ష. అట్టడుగు వర్గాల గొంతు కూడా స్వేచ్ఛగా శాసనసభలో వినిపించగలమన్న నమ్మకాన్ని మాలో కలిగించారు అధ్యక్ష.
అధ్యక్ష, ఒక గిరిజన మహిళ అయినటువంటి నన్ను ఒక ఉప ముఖ్యమంత్రిని చేసి ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి ఒక గొప్ప సందేశాన్ని పంపారు అధ్యక్ష. అదే స్ఫూర్తితో మీరు గిరిజనులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మా గిరిజన సభ్యులందరికీ మా సమస్యలు చెప్పుకునే అవకాశం ఇచ్చి ఓ గొప్ప మానవతావాది అయినటువంటి ముఖ్యమంత్రి ఉన్న ఈ ప్రభుత్వంలో మీ వంతు గిరిజనాభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఆనాడు చట్టసభలో మహిళని చూడకుండా మహిళా ఎమ్మెల్యే అయినటువంటి ఆర్కే రోజా గారిని ఆ రోజు అప్రజాస్వామికంగా 1 ఇయర్ పాటు సస్పెండ్ చేసినటువంటి తీరు అందరం చూసాం అధ్యక్ష. ఈరోజు సగం పైగా జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మహిళల యొక్క సమస్యలను మేమందరం కూడా మహిళలను ఈరోజు శాసనసభ్యులుగా ఎన్నికయ్యాము. మేమందరం కూడా మహిళా సమస్యల్ని మీ దగ్గర విన్నవించుకునేటువంటి అవకాశం మా మహిళలందరికీ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అధ్యక్ష, ఇకపోతే ప్రతిపక్ష నాయకునికి కూడా మైకు ఇవ్వని సాంప్రదాయాలకి స్వస్తి చెప్పి ఆ చెడు చరిత్రను చెరిపేసి ప్రతిపక్ష నాయకుడికే కాదు ప్రతి సభ్యుడికి అవకాశం వచ్చేలా మీరు సభా నిర్వహణ జరిపి మీ అనుభవంతో ఈ సభా గౌరవాన్ని పెంపొందిస్తారని భావిస్తూ అధ్యక్ష, మా ప్రాంతానికి చెందిన మిమ్మల్ని స్పీకర్గా ఎంపిక చేసినందుకు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.